फ्रेंड्स गुड मॉर्निंग वेलकम टू माय चैनल। सो अंदर एला ने चला चला बहुना। सो मेरंदर एवरना फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी। सो ई रोज वच्चेसि गजबिजि वंटलु। सो गजबिजि वंटल्लो नाकु नव्य अंटे मे मुग्गुरु ओके ऐटम गुरिंचि चेस्तुन्नामु, अदेंटंटे बीरकाय गुरिंचि। सो मीरु कूडा माकु एदैना इव्वालनुकुंटे किंद कामेंट सेक्षन लो इच्चेसेयंडि। नव्य वच्चेसि ऑलरेडी पलाव चेसिंदंडि। నేనైతే ఇప్పుడు బీరకాయతో సింపుల్ గా ఈజీ ప్రాసెస్ కర్రీ చేస్తున్నాను, బీరకాయ టొమాటో కర్రీ అన్నమాట। సో ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకుంటున్నాను। సో ఇది చాలా ఈజీ అండి కర్రీ, చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో చేయబోతున్నాను। సో ఈ కడాయిలో వచ్చేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను। సో ఇక్కడ మనకి పోపు గింజలని వేసుకోవాలి। సో ఇక్కడ నేను ఏమేం వేసుకున్నానంటే ఆవాలు, జీలకర్ర, మినపప్పు, అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లిపాయ వేసాను। సో అలాగే ఒక బిగ్ సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకున్నాను అన్నమాట। సో ఇలాగ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి అంటే తొందరగా మనకి మగ్గాలంటే salt వేసుకోండి। సో salt వేసుకున్న తర్వాత ఫాస్ట్ గా మగ్గిపోతుంది। కొంచెం కరివేపాకు వేసుకోండి। నెక్స్ట్ అయితే టొమాటో వేసుకుంటున్నాను। సో సన్నగా చాప్ చేసిన టొమాటో వేసుకుంటున్నాను। సో ఈ బీరకాయతో చేయమని మాకు ఎవరు ఇచ్చారంటే ఆ వంటలక్క వాళ్ళ మదర్ ఇచ్చారండి, అమ్మ ఇచ్చారు। సో నవ్య వాళ్ళ అమ్మ ఇచ్చారన్నమాట। ఒక్క ఐటమ్ ఇచ్చేసి మేము ముగ్గురం అదే ఐటమ్ తోటి రెసిపీస్ చేయాలన్నమాట, ఓకేనా? సో అలా ఇచ్చారు, బాగుంది కదా కాన్సెప్ట్. సో మీరు కూడా ఎవరైనా ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వండి। సో ఇక్కడ టొమాటో మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ సన్నగా చాప్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి। ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఇందాక salt చూపించాను కదా, ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు వేసేటప్పుడు కొంచెమే వేసాను। సో ఇప్పుడు టొమాటో మగ్గేటప్పుడు కూడా కొంచెం salt వేసాను। సో ఇలాగా మిక్స్ చేసుకొని చాలా బాగుంటుంది। దీంట్లో ఏంటంటే మన వాటర్ అనేది అసలు పోయవలేదు, వాటర్ పోయకుండానే చాలా మనకి మంచి టేస్టీ టేస్టీగా ఉంటుంది। సో దీనిలో ఇంకొకటి మీరు ఏంటంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుందండి। సో మనకి ఇక్కడ ఒకసారి మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసేలే, ఓకేనా? సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా। సో ఇలాగ మనకి బీరకాయ అనేది మగ్గాలన్నమాట। సో ఇక్కడ ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టేసేసి ఇలా మూత పెట్టేసి ఉంచేస్తే మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూడండి। సో బీరకాయ అనేది మనకి మగ్గిపోయి ఉంటుంది, అంటే ఉడికిపోయి ఉంటుంది ఆల్మోస్ట్ ఒక 70% ఏంటండి 90% ఉడికిపోయింది। సో ఇక్కడ చూసారు కదా ఇందాక వేసిన కర్రీకి ఇప్పుడు చూడండి చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది। ఇప్పుడు మనం పసుపు, కారంకి స్పైసెస్ తగ్గినవి అన్నీ వేసుకోవచ్చు। సో ఇక్కడ ఏంటంటే కారం వేసుకున్నాను, సో కారం తక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే నేను ఒక్క చిన్న బీరకాయ తీసుకున్నాను, అలాగే ధనియాల పొడి వేసుకున్నాను। నెక్స్ట్ అయితే ఒకసారి మిక్స్ చేసేసుకోండి। ఇంకా ఎటువంటి మనం ఏమంటామంటే సో ఇంకా వాటర్నే లేకుండా ఇలా కూడా చేసుకుని తినేసేవచ్చు। చాలామంది దీంట్లో పాలు కూడా పోస్ట్ చేసుకుంటారని, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు। సో పాలు పోసి చేసుకోవడం నేను కూడా చేస్తాను చపాతీలో, దానికైతే సూపర్గా ఉంటుంది। సో ఇదైతే రైస్లోకి, ఇది కూడా చపాతి వాటికైతే ఎక్సలెంట్గా ఉంటుంది। సో ఫైనల్గా అయితే ఇక్కడ చూసారు కదా, సో మనకి కొంచెం టేస్ట్ చూసుకొని సరిపోతుంది। సో ఇంకా కొంచెం మన వాటర్ కావాలి, గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు। సో నేను ఏంటంటే లాస్ట్ కొంచెం మనం గరం మసాలా పొడి వేసుకుందామని కొంచెం వాటర్ పోసానండి। సో వాటర్ పోసి కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గితే సరిపోతుంది। సో చూస్తున్నారు కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది। సో మీరు తప్పకుండా ట్రై చేయండి। సో థ్యాంక్ యూ ఆంటీ, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మాకు మేము ట్రై చేస్తున్నాం అప్పుడప్పుడు। లాస్ట్ అయితే ధనియాల పొడి వేసేసానండి, గరం మసాలా పొడి, హోమ్ మేడ్ గరం మసాలా పొడి అన్నమాట ఇది। ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో నేనైతే వీడియోని ఎండ్ చేసేయిపోతున్నాను। ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లాస్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడం, సో ఇదన్నమాట। సో టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్।